బాట కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో కాంగ్రెస్ నాయకులు అది చూసి ఓర్వలేక మండిపడుతున్నారు బష్టవన్ మండల టిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా బష్టవన్ మండల కేంద్రంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రాము నాయక్ రాజరత్నం కృష్ణారెడ్డి కిష్టప్ప తదితరులు ఉన్నారు कार्यक्रम तो मन मंडला वो रोज आर ग्रमा तिगड़े ग्रमा की वेल्पू अमेम समस्या प्रती गली गली तिगी वाल समस्या बड़ी उ అక్కడే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎలక్ట్రిక్ గాని ఇంకేమైనా అక్కనే కొన్ని సమస్యలు ఎమ్మెల్యే గారు తీర్చిరమనేది అలాగే గత 2 సంవత్సరాల నుండి పింఛన్లు గాని రేషన్ కార్డులు రావడం లేదని కొన్ని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు వారు కూడా స్పందించి ఎమ్మెల్యే గారు నేను సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళి అని అన్నారు ప్రతి విలేజ్ లో మీరు తిరగాలి అని చెప్పి అందరికి చెప్పినారు ఆఫీసర్లకు అలాగే గ్రామంలో సీసీ రోడ్లు గాని అలాగే సైడ్ రోడ్లు ఫార్మేషన్ రోడ్లు ఇంకా ఏవేవో వాళ్ళకు ఏదైనా గ్రామానికి ఏ అవసరమున్నా అవన్నీ తానే తెలుసుకున్నాడు తెలుసుకున్నాక వారికి అన్నీ తీరుస్తానని చెప్పారు అలాగే ఈ మధ్యలో ఈ కాంగ్రెస్ వారు ఏదేదో చెప్పడం మాత్రమే ఎమ్మెల్యే గారు పోయి సీఎం కు చెప్పి మా సమస్యలు ఈ మూడు నెలల్లో తీరుస్తాడు అంటని చెప్పి అంటే మూడు నెలల కాదు రెండు నెలల్లో కూడా తీరుస్తాడొచ్చు మీకేంది మీరు ఏం మాట్లాడతాం మీకు మన చేండు రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు తెలుసుకొని మాట్లాడండి మీ గ్రామానికి వచ్చినా లేదా మళ్ళా మీరు చెప్తున్నారు మాకు ఇన్సూరెన్స్ కూడా ఆ రోజు అక్కడ ఉండి రోడ్ పైన నిలబడి ఆ పై ఆఫీసర్లకు కూడా మా జీవనికి వారికి కానీ క్యాదగిరి కానీ ప్రతి గ్రామానికి పంట నష్టం రావాలి అట్లా ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు కొందరు కట్టుకున్నారు కనుక ఇన్సూరెన్స్ కూడా రావాలని చెప్పి చెప్పిన వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి గారు ఈరోజు మీరు ఎమ్మెల్యే గారు బషరాజ్ మండల్ ఏ ఎక్కువ వర్షాలు పడి పంట నష్టం దిగలేడు అంటున్నాడు మీరు తెలుసుకోండి మొదట వచ్చిన ఎమ్మెల్యే గారు మీ ఊరికే తర్వాత చాదగిరి వచ్చిన అలాగే అయితే ఈ మధ్యలో సమస్యలు తీరుస్తా అన్నాడు మీరేమో తీరుస్తారా లేదు అన్నాడు ఏదైనా ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో ఉన్నా సీఎం దృష్టికి తీసుకొని పోవాల్సింది ప్రజలు అది తెలుసుకొని మాట్లాడగలరని మీకు వినవించుకుంటున్నాను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు పల్లెబాట మొత్తం కాన్స్టిట్యూన్సీలో 4 మండలాల్లో కూడా రెండు రోజులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8-9 గంటల వరకు కూడా ప్రతి గ్రామానికి ఒక్క రోజులో 6 గ్రామాలకు తిరగడం జరిగింది ఎమ్మెల్యే గారి వెనుక అధికారులు ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఎమ్మెల్యే గారి వెంబడి ఉన్నారు కరెంట్ విషయం గాని నీళ్ళ విషయం గాని మంచినీటి విషయం గాని మన ఏ విధమైన సమస్యలు ఉన్నా గాని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రావడం జరిగింది ప్రజలు దీనికి ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్న అధికారులను పిలిపించి ఏంటి ఇలా సమస్య తొందరగా తీర్చాలని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది ప్రతి ఊరు కూడా చాలా బ్రహ్మరథం పట్టినారు ఈ సమస్యలకు ప్రతి మండలానికి 2-2 రోజులు పర్యటించడం జరుగుతుంది కాబట్టి ఈ
कांग्रेस वाळ्ळु ओर्वलेक ఈ విధంగా తిరగడం ఓర్వలేక ఏదేదో ఇష్టం వచ్చినట్లు చెప్పడం జరుగుతున్నది. అది మంచిది కాదు. ఎందుకంటే తెలియదా ఏం జరుగుతున్నదో తెలియదా మీకు. చిన్న తాండ ఒక 500 పాపులేషన్ ఉన్న తాండ కూడా ఈరోజు గ్రామ పంచాయతీ కేసీఆర్ గారు చేసినారు. ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉదయం 6 గంటలకు వచ్చే కరెంట్ సాయంత్రం 6 గంటల వరకు వచ్చేది కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసినా గానీ 24 గంటలు కరెంట్ అన్ని రకాలుగా కరెంట్ విషయం లోపల. కానీ మిషన్ కాకతీయ మొత్తం చెరువులు శస్య శామలంగా నిండినాయి. మొత్తం రిపేర్ చేయడం జరిగింది. కోట్లతోని పంటలు ఎట్లున్నాయో చూడకొచ్చిండ్రా. అదే విధంగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతి విలేజ్ కు బ్రహ్మంగా ఇంటింటికి నల్లలు మంచి నీళ్లు ఈరోజు తాగుతున్నారు. అదే నీళ్లతో స్నానం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. మళ్ళా మీదకి వెళ్ళి రోహిత్ రెడ్డి 3 నెలల పరిష్కరిస్తాడా అంటే పరిష్కరిస్తారు. ఇప్పుడు వచ్చింది పరిష్కరించే టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మొన్న సీసీ రోడ్లు పెట్టుకోమైంది ఊళ్ళకు, అవి కూడా వెంటనే వచ్చేస్తున్నాయి. ఇక ఏదో పూర్తిగా ఏం చేయనట్లా ఆ విధంగా ఏదో మాట్లాడితే పబ్లిక్ నమ్మాలే కదా. ప్రజలు చూస్తున్నారు ఎక్కడ పనులు అవుతున్నాయి, ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారు ఏం స్కీమ్ తీస్తున్నాడు, దానికి పైలట్ రోహిత్ రెడ్డి గారు ఏ విధంగా తన కాన్స్టిట్యూన్సీని తిరిగి మంచిగా డెవలప్ చేస్తున్నారు తెలియదు పబ్లిక్కు. తెలియదా? తెలుస్తున్నది. అది మీకు తెలియదు. మీకు తెలియదు కాదు, తెలిసి కూడా ఒరవలేక మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విధంగా మాట్లాడకండి. ఇప్పుడు మీరు చూస్తే రేపు మళ్ళా 10 తారీఖు నుండి మళ్ళా 2వ విడత బసిరాబాద్ మండలకు రావడం జరుగుతుంది. 2 రోజులు 10 తారీఖు నుండి 2 రోజులు 10, 11 ఆ విధంగా రొటేషన్ ప్రకారం జరుగుతున్నది. కాబట్టి ఇది జెడ్పీటీసీ రావడం లేదు, ఎంపీపీ రావడం లేదంటే దానికి ఎవరు మేము చేస్తాము? రావాలి. ఒకటే పార్టీ కదా, మీది ఒకటే పార్టీ, మాది ఒకటే పార్టీ. కాబట్టి వాళ్ళకి రావద్దని ఎవరన్నా అంటారా? అది ఎవరు మేము చేయలేము దాన్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.